మన రక్షకుడైన యేసయ్య నామంలో అందరికీ వందనాలు. రాత్రికాల ప్రార్థన. రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవమే పాటిది. యాకోబు పత్రిక 4:14. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజమే మనకి రేపేమి జరుగుతుందో, ఏమి అవబోతుందో ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా ప్రెడిక్ట్ చేయలేరు, వారు ఎవరికి కూడా తెలియదు. మీరు ఎన్ని కోట్లు దారిపోయినా ఎన్ని లక్షలు ఇవ్వండి, రేపు ఇదే జరుగుతుందని చెప్పగలిగిన మనిషి అంటూ ఈ లోకంలో ఎవరు లేరండి. అయితే రీసెంట్గా మా ఇంటి దగ్గర ఒక వ్యక్తి చనిపోయాడు. అప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా, నాకు ఇచ్చిన యొక్క ఘనతను బట్టి, నాకు ఇచ్చిన యొక్క ప్రొటెక్షన్ రక్షణని బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అని. ఎందుకు అంటే అతను నిన్నటి వరకు నాతో మాట్లాడాడు, అతను నిన్నటి వరకు అంతా బాగానే ఉన్నాడు, ఎన్నో ఆలోచనలు ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఆ తర్వాత ఈ జాబ్ చేయాలి ఆ జాబ్ చేయాలని నాతో మాట్లాడిన వ్యక్తి మరుక్షణము లేడండి. అంటే దాన్ని బట్టి దేవుని రక్షణ, దేవుని కాపుదల ఆయన బిడ్డలైన వారి పట్ల ఎంత గొప్పగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం కూడా అనేక సార్లు ఆలోచన చేస్తూ ఉంటాం కదా, ఏదేదో చేయాలి ఏదేదో సాధించాలి అని. అయితే రేపేం సంభవిస్తుందో తెలియక అన్సర్టినిటీ, ఏమీ తెలియని పరిస్థితుల్లో, ఖచ్చితత్వం లేనటువంటి స్థితిలో ఉన్న మనము రేపు ఉంది అనే ఆలోచనతో ముందుకు వెళ్తాము. అయితే ఆ ఆలోచనని కలగజేసేవాడు దేవుడే, అటువంటి రక్షణను మనకి ఇచ్చేవాడు దేవుడే. ఇన్ని సంవత్సరాలు భూమి మీద ఈ విధంగా జీవించగలిగాం, అనేక ప్రయాణాలు చేశాం, అనేక చోట్లకు వెళ్ళాం, అనేక పనులు చేశాం, అనేక డ్రీమ్స్ కూడా మనం ఫుల్ఫిల్ చేసుకోగలిగాం. ఇదంతా కూడా కేవలము దేవుడిచ్చిన మహాకృపను బట్టే జరిగింది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి ఒక్క రోజు కూడా దేవునిపైన ఆధారపడి జీవించడం. మనం ఎటువంటి స్థితిలో ఉన్నా, ఏమి చెయ్యాలనుకున్నా, ఏ పని చెయ్యాలనుకున్నా, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ప్రతిదీ కూడా ఆయన చేతుల్లో పెట్టడం. ఎందుకంటే నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో ఏ వ్యక్తి కూడా గమనించలేడు, అంచనా వేయలేడు. దేవునికి మాత్రమే తెలుసు. అందుకే ఆయన చేతులు పెడితే ఆయనే మనల్ని నడిపిస్తాడు. మనం ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా మనల్ని ముందుకు నడపాలో కూడా ఆయనే మనల్ని లీడ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి రాబో రోజుల్లో ఏం జరుగుతుందో మనకి ఏమీ తెలియదు. కాబట్టి ఆయన పైన ఆధారపడి ఆయన చూపిన మార్గంలో నడుచుకున్నట్లయితే ప్రతి పనిలో మనకి విజయం ఉంటుంది, ప్రతి నిమిషం ఆయన ప్రొటెక్షన్ రక్షణ ఉంటుంది. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవ, స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం రాజా. స్తోత్రాలు నాయనా, అయ్యా ఉదయం నుంచి రాత్రి సమయం వరకు అయ్యా మీ యొక్క చల్లనైన రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని ఈ విధంగా సజీవ లెక్కల్లో నిలవబెట్టినందుకు స్తోత్రాలు తండ్రి. నాయనా, ఈ రాత్రి సమయంలో నాయనా జ్ఞాపకం చేశారు నాయనా, ఈ జీవితమే ఒక అన్సర్టినిటీ, ఖచ్చితత్వం లేనిదని, రేపేమి జరుగుతుందో కూడా ఏ మనిషి కూడా గ్రహించలేడని, కేవలము మీరు మాత్రమే తెలుసుకున్న దేవుడవని తండ్రి ఈ రోజున మాతో మాట్లాడారు. అవునైనా తండ్రి, రేపు జరగబోయేది, నిన్న జరిగినది ఏదైనా కావచ్చు తండ్రి, కేవలం మీ కృప ద్వారానే మేము చేయగలిగాము, చేయగలుగుతున్నాము తండ్రి. రేపటి విషయంలో కూడా చేయబోతున్నాం తండ్రి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా మీ సహాయం దయచేయండి. మీపై ఆధారపడి జీవించే బిడ్డలుగా మా అందరినీ మార్చమని బ్రతిమాలుతున్నాం తండ్రి. ఈ రాత్రి సమయంలో ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో, ఎంతమంది బిడ్డలైతే వారికున్న సమస్యల నిమిత్తం తండ్రి కన్నీరు కారుస్తూ తండ్రి అడుగుతున్నారో, వారందరిని బట్టి ప్రార్థిస్తుండగా సహాయం దయచేయండి నాయన. ఎటువంటి అనారోగ్య పరిస్థితులైనప్పటికీ, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులైనప్పటికీ, ఎటువంటి గొడవలైనప్పటికీ, ఎటువంటి కోర్టు సమస్యలైనప్పటికీ నాయనా వారందరిని బట్టి అడుగుతుండగా యేసు నామంలో వాటన్నిటి నుంచి వారికి విడుదల దయచేయండి తండ్రి. గర్భఫలం లేని బిడ్డలకు తండ్రి యేసు నామంలో గర్భఫలంని దయచేయమని బ్రతిమాలుతున్నాం. అయ్యా ప్రభువా, ఈ రాత్రి సమయంలో మా కుటుంబాన్ని